నమస్కారం మిత్రులారా, మనం అంతకుముందు వీడియోస్లో పేపర్ వన్ పార్ట్ ఏలో చాలా వాటికి చాప్టర్స్ మనం కవర్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోస్ నుంచి మనం పేపర్ వన్ పార్ట్ బిని అలాగే పేపర్ వన్ పార్ట్ బితో మనం ఏదైతే కోరిలేట్ చేసి మాట్లాడుకోదగ్గ చాప్టర్స్ ఏవైతే పేపర్ టూలో ఉన్నాయో ఆ చాప్టర్స్ ఈ చాప్టర్స్ కలిపి మనం ఈ వీడియోస్లో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం సెక్షన్ బి లిటరేచర్, సాహిత్య చరిత్ర, అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా సాహిత్య చరిత్ర, ఆ సాహిత్య చరిత్రతో సంబంధం ఉన్నటువంటి పేపర్ టూలో ఉన్న పార్ట్ని మనం ఈ రెండింటిని అన్వయం చేసుకుంటూ మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏవి చదవాలి, ఏవి చదవకూడదు, అలాగే చదివే పద్ధతి ఏమిటి, ఈ అట్లాగే మనం రేపు తరగతి గదిలో మనం దీన్ని మనం ఎలా చెప్పబోతున్నాం, ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మార్క్ మొదటిగా లిటరేచర్ ఇన్ ప్రీ నన్నయ్య పీరియడ్, మార్గ అండ్ దేశీ, నన్నయ్య పీరియడ్, హిస్టారికల్ అండ్ లిటరరీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆంధ్ర మహాభారత. ఈ రెండిటితో పాటుగా నన్నయ్య మహాభారతంలో రాసినటువంటి దుష్యంత చరిత్ర, దీన్నే మనం శకుంతలోపాఖ్యానం అని కూడా అంటాం. ఈ దుష్యంత చరిత్ర ఇది పేపర్ టూ పార్ట్ ఏలో మొదటి చాప్టర్. ఈ మూడు చాప్టర్స్ కలిపి మనం చదవాలి. అలా కాకుండా పేపర్ వన్ పార్ట్ బిని ముందు ఎప్పుడో ఒకసారి చదివేసి అట్లాగే పేపర్ టూలో పార్ట్ ఏలో వచ్చేటువంటి నన్నయ్య శకుంతలోపాఖ్యానం తర్వాత చదివితే మనకు ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఇందా నేను అంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా ఇంటర్లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్వయించుకోవటం అనేది ఎంతో అవసరం. మీరు ఒకదాన్ని ఒకటి తెలుగు సాహిత్యంలోనే కాదు, తెలుగు సాహిత్యంలో ఉన్న అంశాలని వేరే మీరు జనరల్ స్టడీస్లో కావచ్చు, ఎస్సేలో కావచ్చు, లేదంటే ఏదైనా మీరు ఒక పుస్తకంలో చదివింది కావచ్చు, లేదంటే మీరు ఒక సినిమాలో చూసింది కావచ్చు, మీరు మీ ప్రిపరేషన్కి ఎలా, మీరు మీ సిలబస్లో ఉన్నదానికి ఎలా అన్వయించుకున్నారు అనేది ఛాలెంజ్. మీరు అది చేసినప్పుడే మీరు దాంట్లో మీరు సఫలీకృతం అవుతారు ఈ ఎగ్జామినేషన్లో. ఓకే, లిటరేచర్ అండ్ ప్రీ నన్నయ్య పీరియడ్, మార్గ అండ్ దేశీ పోయిటరీ. అయితే ఈ రెండు చాప్టర్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ఉదాహరణకి చెప్పుకున్నట్లయితే ఇవి చూడటానికి రెండు చాప్టర్స్ అయినా, 2+1 3 చాప్టర్స్ అయినప్పటికీ దాదాపుగా ఈ ఒక్క అంశం మాత్రమే మనకి సుమారుగా ఎంత కాదు అనుకున్నా ఒక 50 నుంచి 60 మార్కుల దాకా మనకి వీటి మీద మార్కులు ఉంటాయి. కాబట్టి దీని మీద ఈ ఉదాహరణకి ఈ రెండు అయితే మరీ తక్కువ సిలబస్, కానీ మనకి వచ్చే మార్కులు మీకు చెప్పాను ఎంత అమూల్యమైన మార్కులు మీకు. కాబట్టి దీని గురించి మనం సూక్ష్మంగా తెలుసుకునే స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సూక్ష్మంగా మనం మన తరగతి గదిలో ఖచ్చితంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. లిటరేచర్ ఇన్ ప్రీ నన్నయ్య పీరియడ్, మార్గ అండ్ దేశీ పోయిటరీ. మనకి సాహిత్యం తీసుకున్నట్లయితే మనకి సాహిత్యం అనేది ఎప్పుడైనా సరే మనకి రాతపూర్వకంగా ఉండేది మాత్రమే సాహిత్యం కాదు, కానీ మన సాహిత్యం అని మన మామూలు వ్యావహారికంలో మన నిత్య వ్యవహారంలో మనం మాట్లాడుకునే సాహిత్య భాష ఏంటి అంటే సాహిత్యం అనగానే మనకి చేతి రాతతో ఉన్నది మాత్రమే మనం సాహిత్యం అనుకుంటాం, కానీ కాదు. మనకి ఏ భాషలో అయినా ఒక సాహిత్యం మొదలయ్యేది ఒక గేయంతోనే, గేయ కవిత్వంతోనే మనకి సాహిత్యం మొదలవుతుంది తప్ప పద్య కవిత్వంతో ఒక మార్గ ఇక్కడ మీకు కూడా చెప్పాలి. మార్గ కవిత్వం అంటే చదువుకున్న వాళ్ళు రాసేటువంటి కవిత్వం, దేశీ కవిత్వం అంటే కొంచెం అంటే మనకి నిత్య వ్యావహారికంలో ఉండేటువంటి మాటలతో రాసేటువంటిది దేశీ కవిత్వం. దేశీ కవిత్వం అంటే ఇది పామరులు రాసేదే కాదు, పండితులు కూడా దేశీ కవిత్వం రాయగలరు, పండితులు దేశీ కవిత్వం రాయగలరు, మార్గ కవిత్వం రాయగలరు, కానీ పామరులు ఈ మార్గ కవిత్వం రాయలేరు, వాడు దేశీ కవిత్వం రాయగలరు. మళ్ళీ మనకి దేశీ కవిత్వంలో కూడా విభజన ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. మార్గ కవిత్వంలోనూ విభజన ఉంది, అది మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఈ లిటరేచర్ ఇన్ ప్రీ నన్నయ్య పీరియడ్ ఇది వేరు, ఇది వేరు, ఈ టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు. లిటరేచర్ ఇన్ ప్రీ నన్నయ్య పీరియడ్లో అసలు మనకి గేయ కవిత్వాలు ఏమేమి వచ్చినాయి, దానికి సోర్సెస్ ఏంటి మనకి తెలుసు. మనకి అంతకుముందు ఈ ఇప్పటిలాగా మనకి ప్రింటెడ్ మెటీరియల్స్ లాంటివి ఏమి లేవు. మరి సాహిత్యం నన్నయ్య పూర్వం అసలు ఎలా బతికింది అంటే దానికి ఒకటే ఆధారం ఏంటి అంటే శాసనాలు.
శాసనాలు ఒకటి, అట్లాగే మనం నిత్య వ్యవహారికంలో కొన్ని పాటలు పాడుకుంటూ ఉంటారు, అంటే ఈ రైతులు పాడుకునే పాటలు, అలాగే ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ జరిగేటువంటి వేడుకల్లో వాళ్ళు పాడుకునే పాటలు. మనకి ఉదాహరణకు 2019లో తొలి గేయాలు గురించి రాయండి అన్నారు, అది మనకి ఇప్పుడు జానపద కవిత్వంలో వస్తుంది, అది మనం అట్లా మాట్లాడుకుంటాం తర్వాత వీడియోల్లో. అయితే మనకి ప్రీ నన్నయ్య పీరియడ్లో ఉన్నటువంటి సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా గేయ కవిత్వం, అట్లాగే జానపద కవిత్వం, వీటికి ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయి ఆ సోర్సెస్ అన్ని కూడా మనం చదువుకోవాలి. ప్రీ నన్నయ్య పీరియడ్లో ఉన్నటువంటి కవిత్వమే నన్నయ్య ఒక అద్భుతమైన మహాభారతాన్ని రాయటానికి ఒక బేస్ అయింది. అది ఎలా అయింది ఇదన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఇక నన్నయ్య పీరియడ్ హిస్టారికల్ అండ్ లిటరీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆంధ్ర మహాభారత కింద వచ్చేస్తే, నన్నయ్య కాలం అంటే నన్నయ్య ఒక్కడే కాదు, నన్నయ్యతో పాటు నన్నెచోడు, అట్లాగే నన్నెచోడు అంటే ఒక శివకవి, అలాగే నన్నయ్యతో పాటు కొంతమంది పావులూరు మల్లన్న, ఇలా కొంతమంది వేములవాడ భీమకవి, ఇలాంటి కొంతమంది కవులు ఉన్నారు, అట్లాగే సంస్కృతానికి సంబంధించిన కొంతమంది కవులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి తెలుగు సాహిత్యానికి? అన్నిటికన్నా అఫ్ కోర్స్ ముఖ్యమైనటువంటి కవి నన్నయ్య. నన్నయ్య చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, నన్నయ్య రచనలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఏమిటి, అట్లాగే తన కవిత్వంలో ఆయన చెప్పుకున్న నా కవిత్వంలో ఇవి ఉండబోతున్నాయి ఆయన అని ఆయనకు ఆయనే చెప్పేసుకున్న కవిత్వ విశేషాలు ఏమిటి, ఉదాహరణకి అంటే తెలుగు సాహిత్యం ఎవరైతే కాస్త టచ్ ఉందో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది, ఏంటి అంటే ప్రసన్న కథా కళితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి, అక్షర రమ్యత, ఉభయ వాక్ ప్రౌఢి, ఇవన్నీ కూడా మనం చదువుకునేవి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి 2018లోనూ 2019లోనూ నానా రుచిరార్థ సూక్తి, నన్నయ్య నానా రుచిరార్థ సూక్తి గురించి రాయండి, ఉదాహరణ రాయండి అంటే చాలామంది ఏం చేశారంటే ఇందులో నానా రుచిరార్థ సూక్తి గురించి మనం ఇందులో చదువుకుంటాం, నన్నయ్య దుష్యంత చరిత్రలు ఆ ఎగ్జాంపుల్స్ అన్ని రాస్తారు. కానీ నన్నయ్య మహాభారతం అంటే దుష్యంత చరిత్ర ఒకటే కాదు, నన్నయ్య మహాభారతంలో 2.5 పర్వాలు రాశాడు. ఆ 2.5 పర్వాల్లో ఎంతో చాలా చోట్ల ప్రసన్న కథా కళితార్థ యుక్తి ఉంది, అక్షర రమ్యత ఉంది, నానా రుచిరార్థ సూక్తి ఉంది, వీటన్నిటినీ కూడా మనం ఉటంకించాలి, అప్పుడే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. సో ఇది మొత్తం ఒక ఏవైతే ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దీంట్లో చదువుకుంటాం. అంటే ఎక్కడైతే ఏవైతే అంటే ఎక్కడైతే చాలా లిటరరీ సౌండ్ ఎక్కడైతే ఉందో అవి మనం చదువుకుంటాం ఈ చాప్టర్లో. అండ్ చాలా బాగుంటుంది నన్నయ్య కవిత్వం చదువుకుంటున్నప్పుడు, మహాభారతం చదువుతున్నప్పుడు కానీ, అతని మహాభారతం అంటే వ్యాసుడి మహాభారతమే ఆయన తీసుకొని రాసినప్పటికీ అది మక్కికి మక్కి అనువాదం అయితే కాదు, దాన్ని మనం అనుసృజన అంటాం. అంటే ఎక్కడ తెలుగు వాళ్ళ కోసం ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలో, అలాగే నన్నయ్య అనువాదాన్ని కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది, దాన్ని ఎలా అనువాదం చేశాడు, అనువాదంలో నన్నయ్య మహాభారత అనువాదంలో ఎన్ని రకాలుగా అనువాదం చేశారు అనేది మనం చదువుకోవాలి, అట్లాగే తిక్కన కూడా ఎలా అనువాదం చేశాడు ఇవి మనం చదువుకోవాలి, అందులో రకాలు ఏంటో మనం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇందులో తెలుసుకుంటాం. సో నన్నయ్య ఈ 2 చాప్టర్స్ వచ్చేసరికి చాలా అద్భుతమైనటువంటి చాప్టర్స్, అంటే మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కావచ్చు, లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కావచ్చు, ఒక అద్భుతమైన చాప్టర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరియు నన్నయ్య దుష్యంత చరిత్ర, ఇందులో నేను అంతకుముందే మీకు ఒక వీడియో చేయడం జరిగింది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే చూడండి. యానటేషన్స్ ఎలా రాయాలి, వ్యాఖ్యానాలు మనం ఎలా రాయాలి, అంటే ఒక మోడల్ ఎలా రాయాలి, అంటే వ్యాఖ్యానాలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ పరంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఒక వీడియో పెట్టడం జరిగింది, దయచేసి చూడండి. నన్నయ్య దుష్యంత చరిత్ర శకుంతల ఉపాఖ్యానంకి వచ్చేసినట్లయితే, మనం అంటే ఈ కథ గురించి టూకీగా చెప్పాలంటే, దుష్యంతుడు ఒక అడవి, అంటే ఆ రోజుల్లో రాజు వేటకు వెళ్ళటం ఇది వెరీ చాలా తరచుగా జరుగుతూ ఉండేది, ఆ భాగంగా కణవ ఆశ్రమానికి వెళ్ళటం జరుగుతుంది, అక్కడ శకుంతలని చూడటం జరుగుతుంది, శకుంతల దుష్యంతుడికి తన గతాన్ని చెప్పడం జరుగుతుంది, అట్లాగే వీళ్ళిద్దరూ
రహస్యంగా వివాహం చేసుకోవడం జరుగుతుంది. దాన్ని గాంధర్వ వివాహం అంటారు. అట్లా గాంధర్వ వివాహం చేసుకున్న తర్వాత భరతుడు పుట్టడం జరుగుతుంది. భరతుడు భరతుడిని తీసుకొని శకుంతల దుష్యంతుడి యొక్క రాజ్యసభకు వెళ్ళటం జరుగుతుంది. దుష్యంతుడు రాజ్యసభకు వెళ్ళిన తర్వాత అక్కడ అసలు తనెవరో తెలియనట్టు దుష్యంతుడు ప్రవర్తిస్తున్నప్పుడు శకుంతల కొన్ని ఒక ఒక అనర్ఘణమైన ఒక స్పీచ్ ఇస్తుంది, ఒక చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చేస్తుంది. ఆ ఉపన్యాసంలో భాగంగానే మనకి నానా రుచిరాద సూక్తి జరుగుతుంది. ఎన్నో సూక్తులు నన్నయ్య శకుంతల పాత్ర చేత చెప్పించడం జరుగుతుంది. అంటే మూలంలో లేనటువంటి కొన్ని సూక్తులు కూడా, సుభాషితాలు కూడా ఆవిడ చేత చెప్పిస్తాడు మన నన్నయ్య గారు. సో ఆ చివరిలో ఒక మళ్ళీ ఆవిడ్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, స్వీకరించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం నన్నయ్య దుష్యంత చరిత్ర సుమారుగా మనకు ఒక 100 పద్యాల దాకా ఉంటాయి. ఆ 100 పద్యాలు మనం చదువుకోవడం జరుగుతుంది. అత్యద్భుతమైన అంటే నా వాటికి నాకు పర్సనల్గా ఉన్న అన్ని చాప్టర్స్లో, ఎస్పెషల్లీ ప్రాచీన సాహిత్యంలో నాకు నన్నయ్య దుష్యంత చరిత్ర నాకెంతో ఎంతో ఇష్టమైనటువంటి ఒక చాప్టరు. చాలా అంటే ఎంతో సాహిత్య విలువలతో కూడుకున్నటువంటి ఒక చాప్టర్. మనం చదువుతున్నప్పుడు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తాం సీరియస్లీ. సో దాన్ని మనం అంతే చక్కగా చెప్పుకోవచ్చు, క్లాసులో వినొచ్చు. సో ఈ నన్నయ్యకి సంబంధించినటువంటి టాపిక్ ఏదైతే ఉందో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం, దాన్ని మనం మన తరగతి గదిలో చాలా విపులంగా చెప్పుకుందాం. ధన్యవాదాలు.